వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జలదంకిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3వ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని 465 మందిని 8 పునరావాస కేంద్రాలకు తరలించారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. ఇవాళ రేపు కూడా నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామం వద్ద పందలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేజర్ల ఎస్ఐ ప్రభాకర్ స్థానిక అధికారులతో కలిసి వాగును పరిశీలించారు. వాగుకు రెండు వైపులా రాకపోకలు సాగకుండా ముళ్ల కంచె వేయించారు. దీంతో చేజర్ల సంగం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి సిటీలో కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అటు గూడూరులోని తీర ప్రాంత గ్రామాల్లోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అల్పపీడనం ప్రస్తుతానికి నెల్లూరుకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తూపిలిపాలెం తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.